అతగాడి మాటలు చూస్తే కోరు దాటుతాయి. ఇతనంత మంచివాడు ఇంకెవ్వరూ లేరనిపిస్తుంది. మాటలతో ఎలాంటి వారినైనా నమ్మిస్తాడు. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్కు మేము మద్దతు ఏం చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ చేస్తా ఉన్నారు. డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. రెండేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా, వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. రేపు పొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ది ఎంటైర్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ పేషెంట్స్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. మీ అందరి ఛానల్ టీవీ పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలు అంతా ఉండరు. జగన్ అనే వ్యక్తి అబద్ధాలు చెప్పడు, జగన్ అనే వ్యక్తి మోసం చేయడు, జగన్ అనే వ్యక్తి చేయలేనిది చేస్తాను అని చెప్పి నోట్లో నుంచి రాదు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి.